శ్రీ రామ కృష్ణమూర్తిని బలరాముణ్ణి తీసుకొద్దామని చెప్పి హెసి వెడుతున్నాడు కంసుడు పంపిస్తే. సాయం సంధ్య అవుతోంది. అవుతుండగా రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ తలుచుకున్నాడు, ఇదే సమయానికి ఆవుల్ని దూడల్ని తోలుకుని కృష్ణ పరమాత్మ కూడా ఇల్లు చేరి ఉంటారు అనుకున్నాడు. అనుకుని, అబ్బా నా జన్మ అదృష్టం కదరా, ఇన్నాళ్ళకి కదా శూరులు తొల్లియే విభుని శోభిత పాత నక ప్రభావళించేది భవాంధకారముల చిక్కకవుందురు అటిదేవుని వైరముతోడనైన కంగొన ఉపకారము చేసే కంసుండు. అటువంటి మహాత్ముణ్ణి దర్శనం చేయడానికి నాకు అవకాశం వచ్చింది కంసుడి వల్ల అని పొంగిపోతూ వెళ్ళిపోతున్నాడు రథంలో. వెళ్ళిపోతూ కృష్ణ పరమాత్మ ఇంటికి వస్తారు, నేను వెడతాను, కృష్ణుడికి నమస్కారం చేస్తాను, ఆయన పాదములలో ఉన్న ముద్రలు చూస్తాను, పాదముల మీద నా శిరస్సు పెడతానని పరవశించిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే రథం మీద వెడుతుండగా కింద పాదముద్రలు కనపడ్డాయి. బలరామకృష్ణులు ఆవుదూడల్ని తోలుకున్నట్టుగా వెళ్ళారు. చూసేటప్పటికి రేఖామయధ్వజ సుధాకలచాతపత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్త చిన్నైహి శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అంటాం కదా, స్వామి యొక్క పాదాలలో ఉండేటటువంటి అమృత భాండము, ఆ పరతత్వ సంబంధమైనటువంటి చిహ్నములన్నీ కూడా ఆ పాదాలవి భూమి మీద పడి కనబడ్డాయి. రథాన్ని ఒక్కసారి ఆపాడు. ఓహో, మా స్వామి ఇలా నడిచి వెళ్ళారు, ఇలా నా స్వామి నడిచి వెళ్ళినటువంటి చోట నేను రథం మీద వెళ్ళడమా అనుకున్నట్ట. మూలంలో వ్యాసభగవానుడు అంటాడు, తద్దర్శన ఆహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోద్ధరో మాశ్రుషల ఆకులేక్షణ రథాధవస్కం జసతేష్ చేష్టత ప్రభోరముణ్యంగ్రిరజాస్వహో ఇతి. నా తండ్రి నడిచి వెళ్ళినటువంటి భూమి ఆయన పాదముల చేత తొక్కబడింది, దీని మీద నేను రథంతో వెళ్ళనా అని స్వర్ణదండం కింద ఎలా పడిపోతుందో అలా రథం మించి కింద పడిపోయేట, కింద పడిపోయి ఆనంద పారవశ్యంతో ఆ మట్టిలో దొల్లేట, దొల్లి ఆ పరాగమంతా ఒంటికి పూసుకున్నట్ట. ఈశ్వరుని యొక్క ఆలయంలోకి ప్రవేశించేటప్పటికీ నా స్వామి పల్లకీలో ఇది ఊరేగుతూ ఉంటారు. మొన్నొక మాట అన్నారు సుబ్బారావు గారు, ఊరేగింపు ఊరేగింపు, కొందరు గుడిలోకి వెళ్ళరు కాబట్టి స్వామి బయటికి వస్తాడని. కాదు కాదు, ఊరేగింపు అంటే అది కాదు, ఊరిరిగింపు, దాని పేరు మార్చేశారు ఊరేగింపు ఊరేగింపు అని. ఊరేగింపు కాదు, దాన్ని ఊరిరిగింపు అంటారు. పురాణం ఏం చెప్పిందంటే ఊరిరిగింపు గురించి, వీడు సంసారమునందు బద్ధుడై ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని వాడు ఎప్పుడు గుడికి వెళ్ళడు. కానీ ఈశ్వరుడు మాత్రం తండ్రి. కొడుకు, నాన్నగారు ప్రవేశంలో ఉన్నాను, ప్రమోషన్ వస్తుంది, కొత్త ఇంక్రిమెంట్ వస్తుంది, సెలవు పెట్టకూడదు అని నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. కానీ పాపం తండ్రి కొడుకు మీద ప్రేమ, ఏం చేస్తాడు, అందుకని చెప్పి తండ్రి గారే బయలుదేరి కొడుకు దగ్గరికి వెళ్తాడు. అలా పరమాత్మ ఏం చేస్తారంటే ఆయనే పల్లకీలో బయలుదేరి బయటకు వస్తారు ఉత్సవమూర్తిగా. బయటికి వస్తే ప్రతి ఇంటి ముందుకి వచ్చి పరమాత్మ ఆగుతాడు, మీరు అడిగిన అడగకపోయినా. ఆగితే ఎరిగింపు చేస్తారు, అర్చకులు ఆ పక్కకొచ్చి నిలబడతారు, అంతే ఆయనకు అర్థమైపోతుంది, ఇది ఫలానా కోటేశ్వరరావు గారి మేడండి, ఇదిగో ఈ మేడ మూడు అంతస్తులు కట్టాడు, పాపం ఎప్పుడు ఖాళీ ఉండదండి, గుళ్ళోకి రాడు, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు అంటే ఆయనే మీ ఇంటికి వస్తాడు. వస్తే మీరేం చేస్తారు, మీరు వండుకున్న బియ్యం తింటారు, ఆయనకి మాత్రం ఇన్ని బియ్యం ఓ బెల్ల మొక్క పట్టుకొచ్చి పెడతారు. దానికి ఆయన పొంగిపోయి పొంగిపోయి పల్లకీలోంచి బయటికి చూసి, అబ్బో కోటేశ్వరరావు నాకు బియ్యం ఇచ్చావు బెల్లం మొక్క ఇచ్చావు, ఎంత ఉదాహరుడివి రా నువ్వు అని ఆశీర్వచనం చేస్తాడు. ఊరుని ఆయనకు ఎరిగింపు చేయుట, అది ఊరెరిగింపు, అందుకని బయటికి వస్తాడు పరమాత్మ. పరమాత్మ యొక్క సౌజన్యమునకు పరాకాష్ఠ ఊరెరిగింపు, అందుకని ఊరెరిగింపుగా ఈశ్వరుడు బయటికి వస్తాడు. అందుచేత నా తండ్రి నడిచిన భూమి, ఇక్కడ నేను రథం మీద నిలబడ్డాను ఏంటి అని కింద పడ్డాడు, దొల్లాడు. ఆ పరాగమంతా ఒంటి కంటుకుంది, పరవశంతో సాష్టాంగ నమస్కారం చేశాడు, పొంగిపోయాడు. నమస్కారం అంటే ఇలా నమస్కారాలు, షేక్ హ్యాండ్లు కాదు, అవన్నీ ఆఫీస్ బిజినెస్. అసలు షేక్ హ్యాండ్ అనేది మన సాంప్రదాయమే కాదు, షేక్ హ్యాండు షేక్ లెగ్ ఇవేం లేవు, షేక్ హ్యాండ్ ఏడు నా బుర్రకాయ, షేక్ హ్యాండ్ ఏం లేదు, నమస్కారమే. అది ఇలా అంటే పోనీ ఆఫీస్ నమస్కారం, పెద్దల దగ్గర అక్కడ ఇలా పనికిరావు, ఒంటి చేత్తో నమస్కారం ఏమిటి, నమస్కారం అంటే ఏమిటో మహాతల్లి రుక్మిణీదేవి నేర్పింది మనకి, జలజాతేక్షణు తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్ను నిలువం పెట్టితివి నీ కృపం బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగా నేనేరా అంజలి ఘటించద భూసురాం వయమణి సద్బంధు చింతామణి అని చెప్పింది. అంజలి ఘటించుట, ఐదు జ్ఞానేంద్రియాలని ఐదు కర్మేంద్రియాలని ఏకోన్ముఖం చేసి తదధిష్టానమైనటువంటి బుద్ధి పదకొండో దాన్ని ఇలా కలిపి, అయా ఈ పదకొండింటిని మీ పాదముల యందు నా అహంకారాన్ని విడిచిపెట్టేస్తున్నాను అని ఇలా వంగి చెప్పడం, ఈ పదకొండింటిని కలిపి ఎదుటివారి పాదముల దగ్గర వదిలిపెడితే
దాన్ని నమస్కారము అని పిలుస్తారు. నమః నాది కాదు నాది కాదని నీ అహంకారమును విడిచిపెట్టుట, ఇది నమస్కారం. ఇది భక్తిలో ఒకటి. కనీసం ఈ నమస్కారం చేయడం వచ్చినా వాడు ఉద్ధరింపబడిపోతాడు. అందుకని నవవిధ భక్తులలో నమస్కారాన్ని కూడా చేర్చారు, దానికి అక్రూరుణ్ణి ప్రతినిధిగా పెట్టారు. అందుచేత ఇదిగో ఆ తర్వాత వచ్చేటటువంటివే శ్రవణం పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, పాదసేవనం అర్చనం పృథుమహారాజు గారు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, పాదసే సఖ్యం ఆత్మనివేదనం బలిచక్రవర్తి. అందుకని నవవిధ భక్తులు కూడా మళ్ళీ ఒక్కొక్క రకమైన భక్తికి ఒక్కొక్కరిని ప్రతినిధిగా పెట్టారు. పెట్టి అనుసంధానం చేసుకుని చూసుకోవడం నేర్చుకో అని చెప్పారు. ఇదే మళ్ళీ మనకి చెప్పడం కోసమని మహానుభావుడు లాల్చీలోంచి 5 నాణములుగా ఒకసారి 4 నాణములుగా ఒకసారి తీసి ఆ భక్తినే మనకి ప్రతిపాదన చేస్తూ 9 నవవిధ భక్తుల్ని ఆయన మనకి కటాక్షించారు. అందుచేత ఈ భక్తి మాత్రమే మనని కాపాడుతుంది. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు ఇహగత్వాది జననం సదాత్తపాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష. నేను నేను కొండనయ్యానా, ఎలకనయ్యానా, పిల్లినయ్యానా, పక్షినయ్యానా, మనిషినయ్యానా, దేవతనయ్యానా, నాకు దీని గురించి బెంగలేదు. నాకేం కావాలో తెలుసా తండ్రి? సర్వకాలములయందు నీ పాదారవిందములయందు రమించేటటువంటి భక్తి కావాలి. ఆ భక్తి లేదా వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేద భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వహసి. దుర్జుడు అడుగుతాడు, ఏ వేదంబు పఠించ లూత భుజగం వేశాస్త్రములు చూచే తానే విద్యాభ్యాసమునొచ్చ కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంశయవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అందుకని కావలసింది నువ్వు వటువా, నువ్వు గృహస్థువా, నువ్వు సన్యాసివా, నువ్వు లేకపోతే అవధూతవా, ఇవేమి ఈశ్వరుడికి అక్కర్లేదు. ఈ పటాటోపాలే వాడికి కావాలి. వీటి గురించి ఈశ్వరుడు బాధపడ్డు బెంగబెట్టుకోడు. నీ హృదయం అనేటటువంటి పద్మాన్ని తీసి ఈశ్వర పాదముల యందు పెట్టావా నిన్ను రక్షించడానికి. అనన్యాశ్చింతయంతో మాం యేజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాడి కోసం నేను పరిగెడతానన్నాడు. గర్వ ధైర్యముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు భాగవతంలో. ఎవడు నాయందు ప్రీతితో ఉన్నాడో, ఎవడు నాయందు భక్తితో ఉన్నాడో వాణ్ణి రక్షించుకోవడం నా కర్తవ్యం అన్నాడు పరమాత్మ. అందుకని అటువంటి భక్తి మనని కాపాడుతుంది కనుక అల్లా మాలిక్ అన్నది వారి సందేశం కనుక ఇవాళ ఉపన్యాసం పూర్తి చేస్తున్నాం కనుక వారి సందేశం శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నవవిధ భక్తులు కనుక తత్ప్రాతినిధ్యాన్ని ఆ నాణ్యములు చూపించాయి కనుక ఆ భక్తి స్వరూపమే మనకి శ్రీరామ రక్ష కనుక ఆ మాటతో ఇవాళ్టి కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఆయన ముత్యాల సత్యనారాయణ ఆ నామాలి ఒక్కసారి మనం సంప్రదాయం పెట్టుకున్నాం గనక అందులో ఇవాళ పరమపావనమైన రోజు కనుక ఒక్కసారి ఆ నామాలు చెప్పుకుందాం, తదనంతరం మంగళం చెప్తాను. అయితే సుబ్బారావు గారు మాట అన్నారు, ఇదో కోటేశ్వరరావు గారు మీలోకి వస్తారు, మీ అందరూ నమస్కారాలు పెట్టండి. ఏమక్కర్లేదు, ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా ఏది గొప్పది, మానసికము గొప్పది. వీడు మన చేత నమస్కరింపబడడానికి ఏదైనా ఒక యోగ్యత ఉన్నవాడు అని మీరు అనుకుంటే, మీరు అలా అనుకోకపోతే నేను చాలా సంతోషిస్తాను. ఒకవేళ మీరు అనుకుంటే మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడి నుంచి ఇలా ఓ నమస్కారం పెట్టండి చాలు, మీ నమస్కారం నా నమస్కారం అందరి నమస్కారాలు సాయినాథుడి పాదములకు సమర్పిద్దాం. ఒక్కసారి నామం చెప్తాను, ఇది మనకి శ్రీరామ రక్ష. అందుకని ఒక్క 11 ఈ నామం చెప్పుకుందాం. అందరూ చెప్పండి అమ్మా. నీవు నే నన్ను భేదమేమియులేకయున్నది సాయినామము, అండపిండ బ్రహ్మాండముల కాధారమైనది శ్రీ సాయినామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము శ్రీ సాయినామము, చాంద్ పాటిల్ బాధలు తీర్చినది శ్రీ సాయినామము, నూనె లేక యజ్యోతులను వెలిగించినది శ్రీ సాయినామము, ఆశ విడిచిన తృప్తులకు ఆనందమొసగును శ్రీ సాయినామము,
విషయ వాసనలెల్ల విడచిన విదిత మగు శ్రీ సాయినామము. తారినుంటిగ నడచు వారికి తోడు నీడే సాయినామము. తుంటరీ కామాదులను మంట కలుపున్నది శ్రీ సాయినామము. దాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీ సాయినామము. పరమపదమును చేరుటకు దారి చూపున్నది శ్రీ సాయినామము. భేదభావములు మానిన సత్యమును తెల్పును శ్రీ సాయినామము. గురువు వలె రక్షించు సుజనుల నెల్ల కాలము శ్రీ సాయినామము. మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజయం వా శ్రవణనైనజం వా వాన సంవాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.